రూపాయికి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మ ఇస్తున్నావు 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు మొత్తం ఇస్తున్నావు అంతే నువ్వు కేజీ వారి తెలియదు అంటున్నావా రూపాయి 3 రూపాయల 2 రూపాయలు 2 రూపాయలు అను రూపాయి ఇస్తున్నావు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన గొంతు ఇస్తుందా మే ఏ హోల్డ్ ఆన్ యా సీ హి నోస్ ఆ ది స్టేట్ ఇస్ గివింగ్ ఫ్రమ్ దట్ మెషర్ దట్ 1 రూపీ రేట్ మనం అందిస్తాం నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్ 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది నాట్ ఎట్ ఆల్ యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యు ఆర్ టెల్లింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ 34 రూపీస్ ఎక్స్క్యూజ్ మీ Would you want to think about your answer? Sir, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను నేను ఉజ్జాయింపుగా చెప్తాను మోటా మోటాగా చెప్తున్నాను కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయండి కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది 28 అనుకోండి ఓకే దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు 28 ప్లస్ 1 29 దాని తర్వాత మిగిలినది ఎంతండి 4 రూపాయలు అనుకుంటాం కదా 30 ప్లస్ 4 30 ప్లస్ 5 నే పెట్టుకో రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు ప్రజలు 1 రూపాయి మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ ఇది ఒకటైందా మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్ సార్ ఇప్పుడే చెప్తున్నారట మంచిది మేడం చెప్పినా కరెక్ట్ సార్ చెప్తున్నారు మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్ కి గవర్నమెంట్ వస్తుంది సో సపోజ్ 35 రూపీస్ ఉంటే 32 రూపీస్ పే చేస్తూ 3 రూపీస్ కి గవర్నమెంట్ అఫెండ్ చేస్తే 2 రూపీస్ క్యాష్ రేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీకి అదే నేను ఇక్కడ చెప్పాను మీకు ఈయన చెప్పింది ఇన్నూ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు బీదరకంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి సరే 2 కాదు 3 నే అనుకుందాం మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఒకటి ఇది నేను ఒక గోధుమకి రైస్ కి అని చెప్పట్లేదు అయిపోయింది ఒకటే రెండోది రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా ప్రజలు కూడా వాళ్ళ 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్ల 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారమ్మా నేను సస్పిషన్ నా సస్పిషన్కి జవాబు కావాలి ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న దీంతో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతుల డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమన్నంటే ఇక్కడ ఈ ఒక ఏరియాల మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే మెట్టనివ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను చెప్తున్నా మా వాళ్ళని తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు యు విల్ యాస్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ష్యూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్డ్ దట్ షల్ నాట్ బి టోర్న్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్ ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముఫ్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉచిత బియ్యం ఇచ్చిందికి పెట్టండి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తా మళ్ళీ రామన్ గారు నేను అడుగుతున్నాను హైదరాబాద్ నువ్వు కూడా ఇన్నే బతికినవు ఇక్కడ నీళ్ళు తాగినవు తెలుగువారి కోడలు అంటావు నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్ శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా హైదరాబాద్ యువకుల్లారా హైదరాబాద్ మేధావుల్లారా ఆలోచన చేయాలి మీరుగా ఈ బీజేపీ నీతి ఏంది ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను జర్నలిస్ట్ మిత్రులను దయచేసి ఇది అన్యాయం కాదండి కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాల మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా ఇంతకన్నా దిక్కు సిగ్గు చేయాలనుకుంటుంటారండి దయచేసి హైదరాబాద్ మిత్రులుగా హైదరాబాద్ జర్నలిస్టులుగా తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎంత బాధ కలుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంత షార్ట్ సైటెడ్నెస్ ఇదా పద్ధతి చాలా చాలా బాధపడుతున్నాం చాలా సిగ్గుపడుతున్నాం ఇటువంటి నీచమైనటువంటి సంకుచితమైనటువంటి కురుసబుద్ధులైనటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం ఇట్స్ బిగ్ జోక్ జోక్ ఆఫ్ ద మిలీనియం ఎంత ఆత్మవంచన అండి ఇలా బడ్జెట్లు అయిపోయేది అంత అబద్ధమే క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం తలా తోక ఉందేమన్నా మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా అఫీషియల్ ఈ దేశంలో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఈజ్ ద ఆన్సర్ ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ ఇజ్ ఇట్ అఫీషియల్ మేక్ ఇట్ క్లియర్ అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినా ఇవ్వాలి 30% ట్యాక్స్ వసూలు చేస్తాను ఏ పద్ధతిలో చెప్పినా దాని ప్రాతిపదిక ఏంది అసలు ఇట్ షుడ్ బి మేడ్ క్లియర్ దట్ వెదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టింగ్ ది క్రిప్టో కరెన్సీ ఇన్ ద కంట్రీ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఇట్ నాట్ సెన్స్లెస్ హమ్ జో బి కహ సక్తే జో బి కర్ సక్తే ఏ క్యా బాత్ హై ఇస్ దేశ కే నాగరిక్ హోనే కే నాతే ఇస్ దేశ కే ఏక్ జిమ్మేదార్ ముఖ్యమంత్రి హోనే కే నాతే మై పూచ్ రహా హూ కేంద్ర సర్కార్ కో యే మేరా హక్ బన్తా హై
मैं पूछना चाहता हूं और पूछ रहा हूं, क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है, ऑफिशियलाइज कर रही है? आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते, कुछ ही दिन पहले कहे थे। मैं दिल से मेरे अंदर जर्नलिस्ट मित्र मीरा राशन वार्ता आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे, क्या मतलब हो गया? कुछ दिमाग है इस केंद्र सरकार को? ये दिमाग रखने वाले करने की बात है, किसको कंफ्यूज कर रहे हैं आप? इस देश में किधर ले जाना चाह रहे हैं इस देश को? कोर्ट बैठ पंचायत दिंपकुनुड़ कोर्ट संवसरा दशाब्दाल वेट का आल्टरनेटिव डिस्प्यूट रिजल्यूशन मेकानिज्म अंटर दी यावत् प्रपंचम अवलंबिस्तुंदी दाने पुटे मन लोकायुक्त आउट ऑफ द कोर्ट अगर परिष्कार अंदर पुटे आल्टरनेटिव डिस्प्यूट रिजल्यूशन मेकानिज्म में भाग में वे आर्बिट्रेशन सेंटर्स अभी मन देश में लेव मन देश में लेकर मन सिंगापुर दुबाई मध्य पेट्रु मे लंदन जेनीवा उ बहुश सर यूएस वालक मन इंडिया मनोलू पंचायत दिंक अड़वे दिंकटा नवलो चे ने मन सुप्रीम कोर्ट सीजेआई गार रमण गार इकने वार जीत प्रारंभ मन हईदराबाद अनेक यायवादी का प्राक्टिस तरवा हाईकर्ट जडी आई वो आर्वा सुप्रींकर्ट जडी आई मध्य अखिल भारत उन्नत न्यायस्था की प्रधान न्यायमूर्ति आई ने वार प्रार्थी हईदराबाद मंजी अंतर्जातीय सिटी कदा मत कास्मोपॉलिटन कलचर उ मत वातावरण उ ఇక్కడ పెట్టండి మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు వారు దయదల్చి ఎస్ నేను ఇక్కడ పెరిగిన వాణ్ణి నాకు కూడా ప్రేమ ఉంది తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారు ఉపన్యాసంలో చెప్పారు మీరందరూ ఉన్నారు అక్కడ అని ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి ఇండస్ట్రీ స్థాయికి మన టీఎస్ఐ పాస్ స్థాయికి మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి కొంత ఖర్చైన మంచిదే అని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం వారు దాన్ని సెటప్ అంతా దాని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచిగా గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది దానికి నెలకు ఒక కిరాయిలు తీసుకున్నాం ప్రస్తానికి ఇమిడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దానంతా మంచిగా చేసాం దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయాలి కదా అంతర్జాతీయ స్థాయిలో 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దాని కిరాయి కడుతున్నాం సరే బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా ఏ సంస్థ అయినా పెరుగుతుంది మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగా 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించారు 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నారు ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు